అందరికీ నమస్కారం. నా పేరు డివి మోహన కృష్ణ. నేను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంలో టాప్ గ్రేడ్ కళాకారుడిగా విధి నిర్వహణ చేస్తున్నాను. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి వద్ద గురుకుల పద్ధతిలో విద్యాభ్యాసం చేసిన అదృష్టసారిందని 1995 సంవత్సరంలో మచిలీపట్నం త్యాగరాజ సంగీత విద్యాపీఠం ఆధ్వర్యంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు రచించిన కీర్తనల పోటీ జరిగింది. ఆ కీర్తనల పోటీకి సుప్రసిద్ధ వైరన్ విద్వాంసులు, సంస్కృత పండితులు శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు, వారితో పాటు నాకు కూడా న్యాయనిర్ణేతగా అక్కడ ఉండే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమాన్ని మా మొట్టమొదటి గురువు గారు శ్రీ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి గారు ఎంతో ఆసక్తి తీసుకుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు గారు సంగీతం గురించి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు అందరికీ తెలియజేశారు వారి ప్రసంగం ద్వారా. ఆ ప్రసంగాన్ని నా శిష్యుడు చిరంజీవి శ్యామసుందర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ అందిస్తున్నాడు. సంగీతాభిమానులు, శ్రోతలు అందరూ ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు గారు చేసిన ఈ విలువైన ప్రసంగం విని ఎన్నో విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఏం మాట్లాడదాం అని నిర్ణయించుకుని రాలేదు. ఏదో చెప్తాను. మిమ్మల్ని అందరినీ నేను వేడుకునేది ఏమిటంటే, ఇది చెప్పలేదేం, ఇది చెప్పలేదేం, ఇది చెప్పలేదేం అనుకోకండి. మీ మనస్సులో మీరు ఏదో కొన్ని విషయాలు మీకు కావలసినవి చెప్తే నా వల్ల నుంచి వినవలసినవి, కానీ నేను ఏది చెబితే అందులో ఏదైనా ఒక మంచి విషయం ఉంటే గ్రహించుకోండి, లేకపోతే నాకు తిరిగి ఇచ్చేసేయండి. సంగీతము విషయం సంగీతాన్ని గురించే ఉంటుంది. ఇది ఎక్కడిది ఈ సంగీతము? ఎప్పుడు ప్రారంభమైంది? ఏ ఏ రూపాల్లో వచ్చింది? ఏ ఏ కాలంలో ఎలా ఎలా ఉంది? ఎవరి వల్ల నుంచి ఇది ప్రకాశంలోకి వచ్చింది అని మనం ఆలోచించుకుంటే ఏవో వేగ్గా దొరుకుతాయి కొన్ని కొన్ని ఆధారాలు. సాహిత్య చరిత్రకు ఉన్నట్టుగా మనకు ఈ సంగీత చరిత్రకు కాస్త సాహిత్యాన్ని కూడా కలుపుతూ ఉంటాను. సాహిత్య చరిత్రలో మనం సంస్కృతంలోకి వెళ్ళినట్టయితే ఆదికవి వాల్మీకి అని ఒక నిర్ణయం ఉంది. ఇలా సంగీత చరిత్రలోకి వెళ్ళినట్టయితే మనకు భరతుడు కనపడతాడు. భరతుడు ఏం సంగీతం పాడాడో, వాల్మీకి ఏమి రాశాడో మనకు రామాయణం అర్థంలో మన ముఖం ప్రతిబింబించినట్లుగా ఉంది. భరతుడు ఏం సంగీతం పాడాడో అది మాత్రం కష్టం. అసలు ఈ సంగీతం ఎక్కడ పుట్టింది అంటే అరిషడ్వర్గములోనే ఉన్నవి చూశారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహములు ఇవి ఎక్కడ పుట్టాయి? మన శరీరంలో పుట్టాయి. ఉపమానం ఏదో చెబుతున్నాం అనుకోకండి, సంగీతం కూడా మన శరీరంలోనే పుట్టింది. ఇది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు సంగీతం. మూడే విద్యలు, చతుష్షష్టి కళలు అని ఉన్నాయి, 64 కళలట. ఈ 64 కళల్లో సంగీతం అనేది ఒక కళ, సాహిత్యం అనేది ఒక కళ, కవిత్వం, అభినయం కూడా ఒక కళ అనుకుంటాను, దాంట్లో చిత్రకళ కూడా ఒక కళ,
ఇది ఫైన్ ఆర్ట్స్ లలిత కళలోని పేరు పెట్టారు వీటికి. చిత్రకళను కాసేపట్లా ఉంచండి. సంగీతము, భాష, అభినయము మానవుడితో పుట్టాయి. ఈ మూడు విద్యలు తక్కిన కళలన్నీ కూడా మానవుడు పుట్టి నేర్చుకున్నవి, ఆరోపించుకున్నవి. సంగీతము, భాష, అభినయము ఈ మూడు కూడా మానవుడితో సహా సహజముగా ఉద్భవించాయి. ఎందుచేతనంటే సంగీతము విద్వాంసులు ఓడి పాడుతుంటాడు. సంగీత విద్వాంసులు పాడేటువంటి వాడి యొక్క శరీరంలో ఏ ఏ నాడులు ఉన్నాయో, సంగీతం అంటే ఏమీ తెలియకుండా ఏమీ పాడలేని వాడి యొక్క హృదయంలో కూడా అవే నాడులు ఉన్నాయి. సంగీత విద్వాంసులకు వేరే తీసుకొచ్చి నాడులు ఏ ప్రత్యేకంగా పెట్టలేదు బ్రహ్మ. సంగీతము పాడలేని వాడు, గొత్తిగా పాడలేని వాడికి ఏ నాడులు ఉన్నాయో, ఈ సంగీతం వచ్చిన వాడికి కూడా అవే నాడులు ఉన్నాయి. వీడిది ఉద్బుద్ధమైంది, వాడిది ఉద్బుద్ధం కాలేదు. ఇలా సహజంగా సంగీతం ఉన్నది. ఇలాగే భాష, 6 నెలల శిశువు వాడు అక్కడి నుంచి వాడు భాషకు ప్రారంభిస్తాడు, అది సహజము. అలాగే అభినయం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చేతులు ఊపుతున్నాను. అలాగే మరి శైశవంలోంచి కూడా వాడు ఏడుస్తూ కాళ్ళు తంతాడు, చేతులు తంతాడు, ఏదో అంటాడు. అక్కడి నుంచి వాడు హావభావ ప్రకటనలు ముఖంలో చేయటం, తక్కినటువంటి అవయవములతో చేయటం ఉంది, ఇది అభినయం. అంటే మానవుడికి సంగీతము, సాహిత్యము, అభినయము ఈ మూడు సహజంగా కలిగాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి విద్యలు కావు ఇవి. వీడికి జన్మతో సహజములైనటువంటి విద్యలు. మరి జన్మతో సహితమైనటువంటి విద్యలైతే మరి వీటికి ఒక నిర్దేశం కావాల్సి వచ్చింది. వీడి శరీరంలో అనేక నాళ్ళు ఉన్నాయి, అనేక వాక్కులు ఉన్నాయి. ఆ అనేది ఉన్నదనుకోండి, అది వాడు ఏమీ ప్రయత్నం లేకుండా నోరు తెరిచి ఒక నాదాన్ని ఉద్భవింపజేస్తే ఆ అవుతుంది. అక్కడి నుంచి కొంచెం ఎదరికొచ్చి 2 చోట్లను పెడితే కవర్గం ఏర్పడింది. ఆ ఉత్తనాదం, ఆ కొద్ది ఆ అంగిణ్ణి కలిపితే కవర్గం. కొంచెం ముందుకొస్తే ముందుకొచ్చి ఆ 2 భాగాల్ని కలిపితే చవర్గం. ఆ పైన టవర్గం, టవర్గం, పవర్గం. అంటే ఏమిటి? నాదం భాషకు సంబంధించినటువంటి అక్షరములన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి. ఆ పైన క, ఆ పైన ఇంకొంచెం చ, ట, త, ప. ప్రయాణం ఇలా చేసుకుంటూ వచ్చి ఇలా 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 కలుపుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి పవర్గంతో సరి అక్షరాలు. పవర్గం తర్వాత అక్షరాలు లేవు. అంటే ఈ చిట్ట చివర 2 పెదవులు కలిపితే వచ్చేటువంటిది పవర్గము. ఇలా స్వతసిద్ధమైనటువంటి ఈ వీటికి స్థాన నిర్దేశాలు చేసి ఏవి ఏవి ఏ ఏ అక్షరములు ఎక్కడెక్కడ పుడతాయో వాటికి శాస్త్రం, ఎప్పుడూ శాస్త్రం వెనకనే ఉంటుంది. శాస్త్రం ముందు ఉండదు. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక విషయం ముందు ఉంటుంది. ఈ విషయాన్ని బట్టి శాస్త్రం చేస్తారు. ఎలా? ఈ ఆ అనేది ఇక్కడ కంఠంలో పుట్టింది, కవర్గం కంఠంలో పుట్టింది, హ అనేది కంఠంలో పుట్టింది, విసర్గ రామహ అనేది కంఠంలో పుట్టింది. కనుక ఈ ఉన్నటువంటి పరిస్థితిని శాస్త్రకారుడు ఏం చేస్తాడు? అకుహ విసర్జనీయానాం కంఠ, ఆ అనే అక్షరానికి, కవర్గకు, విసర్గకు, హకారానికి కంఠము అని శాస్త్ర నిర్దేశం చేస్తాడు. అలాగే ఇచు యశానాం తాలు, ఇంకొంచెం ముందుకొచ్చి ఈ అనే అక్షరానికి, చ ఛ జా అనేటువంటి అక్షరాలకి, యకారానికి దవడల యొక్క ప్రయత్నం అంటాడు. అలాగే ఋటు రషాణ మూర్ధ, ఉకారమునకు, టకారమునకు, రకారమునకు ప్రయత్నం ఇక్కడ అని ఈ సహజంగా ఉన్నటువంటి వీటికి శాస్త్రం. ఉపు ఉపద్మానీయానామోష్టవు, ఉకారమునకు ఉపద్మానీయం అంటే రామపతతి, రామపతతి దాని ఉపద్మానీయం అంటారు. పవర్గకు
ఇవి చోట్లు అని చెబుతారు. ఇలా శాస్త్రం చెప్పడం చేతన ఇవి ఇట్లా లేవు, ఇవి ఇట్లా ఉండడం చేతన శాస్త్రం చెప్పారు. ఇలాగే మనకు ఈ నాభిస్థానం మొదలుకొని ఇంతవరకు నాదాలు ఉన్నాయి. నాభి మొదలుకొని ఇది నాభి, నాభి దగ్గర ప్రారంభించి అక్కడికి వెళ్ళిందన్నమాట. ఇవి ఏమిటివి? ఇది నాదము, ఇది నాదము. ఈ నాదం ఏముంది? ఈ నాదాల్లో చక్కగా ఈ నాదాల్ని చక్కగా విభజన చేశారు పూర్వ లక్షణకారులు, లక్ష్యకారులు. వారు ఎంత మహోపకారం చేశారో దీనికి షడ్యముని ఒకటి అంటే ఏమిటి, ఆరు స్వరస్థానములు దీంట్లో పుడుతున్నాయి కనుక ఇది షడ్యము. షడ్ స్వరాహ అస్మిన్ జాయంత ఇది షడ్య, ఆరు స్వరములు ఈ స్వరములోంచి పుడుతున్నాయి కనుక షడ్యము అని పేరు పెట్టారు. అది ఏ నాదమైనా షడ్యం కావచ్చు. అక్కడి నుంచి ప్రారంభించారండి. ఈ ప్రారంభం దేనివల్ల జరిగింది అంటే, ఈ సంగీత శాస్త్రము నిర్దేశించడం కంటే ముందు వేదములు ఉన్నాయి. వేదములు సృష్టికి పూర్వమందే ఉన్నాయని పండితుల యొక్క అభిప్రాయము. అందుచేతను ఆ వేదములు ఉన్నాయి. ఆ వేదములలో సామవేదం అని శతంజీవే మాచరాదో ఇట్లా ఉంటుంది సామవేదం. ఈ సామవేదాన్ని ఆధారంగా చేసుకుని అసలు ఈ నాదం అంతా ముందు ఉంది. సామవేదం ఉండటం చేతను ఆ సామవేదంలో కొన్ని స్వరాలు పలుకుతున్నాయి. ఆ పలకటాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మ సామవేదాదిదం శాస్త్రం సంజగ్రాహ పితామహ, పితామహుడు సామవేదంలోంచి సంగీత శాస్త్రాన్ని సంగ్రహించాట. సంగ్రహించడం అంటే అర్థం ఏమిటంటే తక్కువ చేయటం అని కాదు. ఇక్కడ ఇక్కడ సమ్యగ్రాహం బాగా సంగ్రహంగా ఉన్నదే సామవేదము. ఒక దాంట్లోంచి కొద్ది పరచడాన్ని సంగ్రహం అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ అది కాదు, కొద్దిగా ఉన్నటువంటి సామవేదం నుంచి సంగ్రహం చేశారు అంటే విరివిగా గ్రహించారు అనేటప్పటికీ ఇంతే స్వరాలు. సామవేదంలో ఉన్నవి నాలుగు ఐదు స్వరాలు, దాస ఇంత ఉంటుంది. ఈ సామవేదం చదవటంలో ఇంకొక ప్రక్రియ ఉంది అని మనం ప్రారంభించాం. ఇప్పుడు అన్న తర్వాత కొంతసేపు అయిన తర్వాతను అని కాస్త పెంచుకుంటూ పోయారు. పెంచుకుంటూ పోయిన తర్వాతను అక్కడ ఒక అభిప్రాయం వచ్చిందనమాట, ఓహో సామవేదం కాస్త ఒక స్థానాన్ని రెట్టింపు చేసుకుంటూ పోతుంటే ఓ కొన్ని స్వరస్థానాలు ఏర్పడ్డాయని గమనించారు. గమనించి వాటికి నిర్దేశం చేసుకుంటూ వచ్చారు. ఆ నిర్దేశం చేసుకుంటూ రావటంలో మందరస్థానము, మధ్యస్థానము, తారస్థానము, అతితారస్థానము. మంత్రస్థానం అంటే ఎక్కడైతే నాదం వాడి శరీరంలో ఎక్కడ అంతకంటే కింది స్వరం ఉండదు, అది బ్రహ్మగ్రంథి దగ్గర పుడుతుందంటారు. ఆ స్వరం దగ్గర నుంచి ప్రారంభించి మళ్ళీ కొంత దూరం వచ్చేటప్పటికి దాని వంటిదే అది తారంలో అయింది. అంటే షడ్యానికి షడ్యం పై తింటాం కదా, అట్లాగే అతి మందరమైనటువంటి షడ్యానికి మళ్ళీ సంవాదం కలిగినటువంటి ఓ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ సంవాదం కలిగినట్టుంది దొరికింది. ఓహో ఇది బాగానే ఉంది, ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక పద్ధతిగా వచ్చింది, మళ్ళీ ఈ షడ్యాన్ని మొదలుకుని మళ్ళీ ఓ కొంత దీనికే సంవాదం కలిగినటువంటి ఒకదాన్ని మనం పైకి వేసుకున్నట్టయితే స్థానం మారుతుంది కనుక ఇది ఒక స్థానము. మంద అతి అనుమంద్ర
స్థానము, అతిమంద్ర స్థానము, మంద్రస్థానము, మధ్యస్థానము, తారస్థానము, అజితారస్థానము అని స్థానములు. మనం సాధారణంగా స్థాయి అంటాం. స్థాయి అన్నది శాస్త్రసిద్ధ సరి అనే శబ్దం కాదు. మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి అంటాం. స్థాయి శబ్దం శాస్త్రంలో లేదు. స్థానం అన్నది కరెక్టు. మంద్రస్థానము, మధ్యస్థానము, తారస్థానము ఇలా స్థానాలు ఏర్పాటు చేశారు. ఈ స్థానాల్లో ఒక్క నాదమా ఉన్నది. ఎన్నో నాదాలు ఉన్నాయి. ఈ ఒకటే విధంగా అవిరామంగా లాగినటువంటి ఈ నాదంలో మళ్ళీ విభజనలు చేసుకుంటూ వచ్చారు. విభజనలు చేసుకుంటూ ఎక్కడికెక్కడి కట్ చేసుకుంటూ తక్కువ వచ్చారు. మనకు ఇది ఒకటే నాదంగా వినపడుతోంది. ఇందులో చాలా నాదాలు ఉన్నాయి. ఎక్కడికెక్కడ నిలుపుకుంటూ తక్కువ వచ్చారు. నిలుపుకుంటూ తక్కువ వచ్చి షడ్యము, రిషభము, గాంధ. మనం సాధారణంగా షడ్యమం అంటుంటాం మనం. అది షడ్యమం కూడా కరెక్ట్ కాదు. షడ్యము కరెక్టు. పంచమము, మధ్యమము అని ఉండటం చేత ఆ ప్రభావం షడ్య శబ్దం మీద పడి షడ్యమం అని వాడుతుంటాం. ఎందుచేతనంటే నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈయన తేపతేప ఆచార్యుడు షడ్యం అంటాడేమిటి, షడ్యమం అనాలని ఎవరైనా అనుకుంటారేమని భయం చేత షడ్యమం అనేది కరెక్ట్ కాదు, షడ్యము కరెక్టు, షడ్యమే అనాలి. దీన్ని మొదట ఈ గాయకుడు తీసుకున్నటువంటి నాదాన్ని షడ్యము అని పేరు పెట్టాడు. పేరు పెట్టి దీంట్లోంచి తక్కిన ఏడు స్వరాలు అని. అసలు భాషలో నిర్దేశం మొదట జరిగింది. భాషలో నిర్దేశాన్ని ఈ సంగీతంలో ఉపయోగించుకున్నారు. భాషలో స్వరములు అంటే ఆ ఐ ఓ ఇవి భాషలో ఉన్న స్వరములు. ఇవి అచస్వరా అంటాడు. అంటే అచ్చులన్నీ స్వరములు అని. అచ్చులన్నీ స్వరములు. అచ్చులు ఎన్ని? ఏడే. అవి కూడా ఏడే. ఎలాగంటే అ ఇ ఉ ఉరు ఒలు ఏ ఓ ఇవే. భాషలో ఉన్న స్వరాలు కూడా అ ఇ ఉ ఉరు ఒలు ఏ ఏ ఏ ఓ ఇవి స్వరాలు. ఈ భాషాశాస్త్రంలో సంగీత శాస్త్రం కంటే ముందు భాషాశాస్త్ర సంబంధమైనటువంటి శాస్త్ర నిర్దేశాలు ముందు జరిగాయి. ఈ సంగీతానికి కూడా అవే కావాల్సి వచ్చింది అని ఈ ఏడు స్వరాలు వీటికి నిర్దేశం చేసి ఏడే ఉండాలి స్వరాలు. ఎనిమిదోది ఉండటానికి వీలేదు. స్వరం అంటే ఏడే ఉండాలి. కనుక ఏడు స్వరాలు నిర్దేశించి ఒక నిర్దేశం చేశారు. అక్కడి నుంచి మరి ఏడైనా 22 ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. అది వయలిన్ మీద అయితే సా నుంచి సా వరకు 22 చూపించవచ్చును. గొంతుకులో చూపించడం కష్టం. మరి ఈ 22 పాడుతూ కూర్చుంటే అపస్వరాలుగా వినపడతాయి. ఈ షడ్జము మొదలుకొని ఆ షడ్జము వరకు నిర్విరామంగా ఉన్నటువంటి శృతుల్ని పాడుకుంటూ పోతే స్వరం తర్వాత స్వరం, స్థానం తర్వాత స్థానం. స్వరం తర్వాత స్వరం కాదు, స్థానం తర్వాత ఒక స్థానం పట్టుకోవటం, దాని పక్కనే ఎక్కడ అవ్యవధిగా ఇక్కడ వేసామనుకోండి వేలు, దాన్ని ఇట్లా వేసేస్తే అది ఒక స్వరస్థానం అవుతుంది, దాని పక్కనే మళ్ళీ వేస్తే ఒక స్వరస్థానం అవుతుంది. ఇట్లా వేసుకుంటూ పోతే 22 అవుతాయి. మరి 22 మనం పాడుతున్నామండి శాస్త్రి గారు, పాడుతున్నావా? లేదు. అంచేత ఏమిటి, నష్టోద్దిష్టములు అంటారు వీటిని. అంటే శాస్త్రం యొక్క పద్ధతి ప్రకారం కొన్ని ఉద్దేశించి అవి పనికిరావని చెప్పేసి నష్టం చేస్తారు వాటిని. ఉద్దేశంలో వస్తాయి, ఆ పైన అవి పనికిరాకుండా పోవడం చేతను అవి సంగీతము పాడటానికి సరిగ్గా ఉండవు. కాబట్టి 22 శృతుల యొక్క నిర్దేశం శాస్త్రంలో ఉంటుంది. కానీ 22 స్వరస్థానాలున్నాయి, 22 పేర్లున్నాయి. మరి ఈ 22 స్థానాలు మనం సంగీతంలో యూజ్ చేయం, సాధారణంగా యూజ్ చేయం. మరి మళ్ళీ 7 స్వరాలే ఉండాలి కానీ 16, ఇప్పుడు మనం సాధారణంగా 12 స్వరాలను యూజ్ చేస్తాం సంగీతంలో. షడ్జము 1, రిషభాలు 2, గాంధారాలు 2, మధ్యమాలు 2, పంచమం 1, ధైవతాలు 2, నిషాదాలు 2. 12 స్వరస్థానాలనే యూజ్ చేస్తాం మనం.
కనుక స్వరాలు 12 అన్నట్టయితే భాషాశాస్త్రం యొక్క రీత్యా స్వరాలు 12 అనొచ్చు కదండి. సజ్జం 2 రిషభాలు, 2 గాంధారాలు, 2 మధ్యమాలు, 1 పంచమం, 2 దైవతాలు, 2 నిషాదాలు, ఇవి స్థానాలు. వీటిని 12 స్వరాలు అనొచ్చును. కానీ మనం భాషాశాస్త్రం ప్రకారం శాస్త్ర సంగీత శాస్త్రాన్ని భాషాశాస్త్ర నిర్వచనం ప్రకారం శాస్త్ర నిర్దేశం చేసుకున్నారు కనుక స్వరాలు 7 అని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాతను మరి 7 స్వరాలు లేవు కదా, 12 స్వరాలు ఉన్నాయి. మనం సాధారణంగా ఎంత సంగీతం పాడినా ఈ 12 స్వరాలు పాడతామండి మేము. ఈ 12 స్వరాలకి ఏం చేశారంటే రిషభం అనే స్వరం ఒకటే కదా, దానికి 2 స్వర స్థానాలు నిర్దేశించారు. ఏకశ్రుతి రిషభం, ఇదో శుద్ధ రిషభం, మన భాషలోనే మాట్లాడుకుందాం. శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం అంటే ఒక రిషభానికే 2 స్థానాలు కల్పించారు. గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. గాంధారం ఒకటే అన్నారు, ఆ 2 చోట్ల ఉంటుంది గాంధారం అన్నారు. మధ్యమం ఒకటే అన్నారు, 2 చోట్ల ఉంటుంది. ఇక్కడ ఒక మధ్యమం ఉంటుంది, దానిపైన ఇంకో మధ్యమం ఉంటుంది. పంచము అది నిర్వికార స్వరం, బ్రహ్మపదార్థం లాంటిది, ఎప్పుడూ మారదది. పంచమం దాని పక్కన ఒక దైవతం ఉంటుంది, దైవతానికి 2 చోట్లు ఉన్నాయి. దాని పేరు దైవతమే, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం. ఆ పైన నిషాదం, దానికి 2 చోట్లు ఉన్నాయి, నిషాదం, కైశిక నిషాదం, కాకల నిషాదం అని ఇట్లా 12 స్వరస్థానాలని నిర్దేశం చేశారు. మరి స్వరములు మాత్రం 7 అనాలి. ఎందుచేతనంటే భాషాశాస్త్రంలోంచి ఇది ఈ వ్యవహారం చేసుకున్నారు కనుక భాషాశాస్త్రంలో స్వరములు 7 కనుక సంగీతంలో కూడా స్వరములు అని మనం పేరు పెట్టుకున్నాం కనుక ఆ స్వరములు 7 ఉండాలి. కానీ మనకు స్థానాలు ఎక్కువ ఉన్నాయి కనుక 12 స్థానాలు. ఆ పైన 16 స్వరస్థానాల విషయం అట్లా ఉంచుదాం. మళ్ళీ వీటిని 16 చేశారు. మళ్ళీ ఒకదానికి 2 పేర్లు పెట్టి, ఒక్కొక్క దానికి 2 పేర్లు పెట్టుకుని 16 చేసుకున్నారు. 16 మొత్తం మీద చేసుకున్నారు. చేసుకుని స్వరానికి ఉన్నటువంటి అంతరం, అత్యంతరం లేనటువంటి చాలా సన్నిహిత స్వరాలని వదిలేశారు. మరి వదిలేస్తే వీటి గతి ఏమిటి, ఇది ఎందుకు చెప్పారు అంటే వదలలేదు ఒక రకంగాను. సో నాద తను మనిషం, నాద తను మనిషం. ఇక్కడ రీగా ఇందులో ఉన్నాయి స్వరాంతరాలన్నీ కూడా. ఈ గాని మనం ఊపుతున్నాం కదా, నాద తను మనిషం శంకరం, నాద తను మనిషం. ఈ గమకాల్లో ఈ 22 శృతుల యొక్క స్థానములు కూడా చేరుతాయి కనుక 22 స్థానములు అని నిర్దేశం చేశారు. ఈ విధంగా సంగీతంలో చాలా 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 పరిశోధనలు చేశారు. స్వరాలను ముందు నిర్ణయించుకున్నారు, ఆ పైన స్వరస్థానాల్ని నిర్ణయించుకున్నారు. వాటికి శృతులు అని పేరు పెట్టారు. స్వరానికి మళ్ళీ వ్యవహారం మారిన తర్వాత పేరు వేరే ఉండాలి కనుక స్వరం అని ఓ చోట అన్నారు, దాన్నే శృతి అని అన్నారు. మళ్ళీని స్వరములని పేరు పెట్టారు, శృతులని పేరు పెట్టారు. శృతి అని ఎందుకు పేరు పెట్టారంటే అది వినపడుతుంది కనుక శృతి అని పేరు పెట్టారు. మరి స్వరం అని ఎందుకు పేరు పెట్టారంటే దాని అంతటా అది ఉండగలిగినది అని. స్వరం అనేదానికి అర్థం ఏమిటంటే దాని అంతటా అది జీవం పోసుకుని ఉండగలదు. ఎలాగంటే భాషా ప్రకారం ఆలోచిద్దాం. ఆ ఇది స్వరము. ఎందుచేతనంటే ఏ 2 స్థానముల యొక్క కలయిక లేకుండా అది ఉత్పన్నమైంది. అందుకని అది స్వతసిద్ధముగా రంజనము కలిగినటువంటి నాదం ఆ అన్నది. మరి కా దగ్గరికి వెళ్ళండి. కా అని ఎంత అక్ అనే అక్షరం ఎంతసేపు ఉంది, కా అన్నాం. కా అంటే ఇది నేను మొదట క్ అంటం చేతను మీకు కాగా వినపడ్డది, కానీ క్ అన్నది నశించిపోయింది. కా అని దీర్ఘం తీసినప్పుడు క్ అన్నది నశించిపోయింది, మిగిలింది ఏమిటి, ఆయే. నేను కా అన్నాను అనుకోండి, చాలాసేపు అట్లా పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీరు విన్నారు కనుక నేను కా అంటున్నాను చెప్పేసి తెలుస్తోంది. కానీ నేను ఈ కా అనే అక్షరాన్ని ఇట్లా అంటుంటే అవతల నుంచి ఎవరైనా వచ్చి విన్నట్టయితే కానీ ఆయనకు వినపడదు, ఆయే వినపడుతుంది. అంటే
అచ్చు స్వతసిద్ధమైనటువంటి రంజన, అచ్చు అనేటువంటి అక్షరానికి స్వతసిద్ధమైన శక్తి కలదని కనుక దానికి స్వరము అంటే స్వతసిద్ధముగా రంజన శక్తి కలది అంటే దాని అంతటా అది ఉండగలదు అని ఎంతసేపు పట్టినా ఉండగలదు. మనం కా అందల్చుకున్నప్పుడు క అన్నది మొట్టమొదటి చచ్చిపోయింది, ఈ ప్రాణము కలిగినటువంటి ఆ అనేది నిలిచింది. కనుక స్వతసిద్ధముగా రంజనము కలిగినటువంటి అక్షరాలు గనక ఈ అచ్చులకు భాషాశాస్త్రం ప్రకారం స్వరం అని పేరు పెట్టారు. సంగీతంలో ఏమిటి అంటే ఇది కూడా అంతే. సా ఆయే రీ ఈయే గా ఇది ఆయే మా ఆ పా ద నీ స మిగిలినవి ఏమిటంటే మనం దీర్ఘంగా పాడినప్పుడు మిగిలేది స్వరమే గనక అచ్చే గనక దానికి కూడా సంగీతంలో ఉండేటువంటి వీటి ఈ స్థానాలకు కూడా స్వరం అని పేరు పెట్టారు. ఇలా అనేక నామనిర్దేశాలు చేసి ఈ స్వరా స్థానాలు తీసుకుని అనేక పరిశోధనలు చేసి మొట్టమొదట ఇప్పుడున్న సంగీత శాస్త్ర గ్రంథాల్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడున్నటువంటి నిర్దేశం ఏమీ మనకు అందులో కనపడదు. ఆనాటి నిర్దేశములు ఏమిటో మొత్తం మీద సంగీతం అనేది శరీరంలో ఉత్పన్నమై శాస్త్రజ్ఞుల చేత పరిశోధన చేయబడి అనేక విధములైన 12 స్వరస్థానాలని 7 స్వరాలని తీసుకున్నారండి, అనేక విషయాలు చేశారు. ఒక ఇలా పరిశోధన చేయగా స్వతసిద్ధమైనటువంటి రాగములు అవి పెద్ద గాయకుని ప్రయత్నం ఏం లేకుండా అవి అంటుంటే అప్రయత్నంగా వచ్చినట్టుగా ఉంటుంది అనేటువంటి కొన్ని రాగాలు, సిద్ధరాగములని కొన్ని, సాధ్యరాగములని కొన్ని. సిద్ధరాగములంటే దాన్ని స్వరూపం తెప్పించడం కోసం పెద్ద మనం తంటాలు పడక్కర్లేదు. శంకరాభరణమే ఉందనుకోండి, దీని స్వరూపం తెప్పించడం కోసం మనమేమి ఇబ్బంది పడక్కర్లేదు. సరిగా మా పద నిసరిసా ఇది ఏనాడో ఉన్నటువంటి రాగం. ఇది ఇలా స్వతసిద్ధంగా ఓ కొన్ని సిద్ధరాగములు కొన్ని కనుగొన్నారు. ఆ పైన దేశాలు తిరిగి ఆయా దేశముల యందు ఉండేటువంటి పరిస్థితుల్ని కనిపెట్టి ఎక్కువ ఎవరెవరు ఏదేది పాడుతుంటారో ఎక్కడ ఏ దేశంలో దాన్ని బట్టి కొన్ని నామనిర్దేశాలు చేశారు. ఉదాహరణకు మనం ఇప్పుడు ఆభేరి 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 అంటుంటాం, అది ఆభేరి కాదు ఆభీరి. ఆభీరి అనేది మనకు పలుకుబడిలో ఆభేరి అయింది. ఆభీరి అంటే ఆభీరులు అంటే గొల్లలు. ఆ సంగీత పరిశోధకులు తిరిగి అనేక పరిశోధనలు చేస్తూ తిన్నప్పుడు ఏదో ఒక చోట ఓ గోపాల బాలకుడు ఓ వెదురు తీసుకుని వాడు అప్రయత్నంగా ఓ రాగాన్ని ఆలపించుంటాడు. ఓహో ఇది బాగానే ఉంది, సగమ ఇప్పుడే ఆభేరే పాడుతున్నా నేను, సగమ పని సగరి సగమ పని సగరి సా ఓహో ఇది బాగానే ఉంది. ఇది కూడా స్వతసిద్ధంగా ఆ వేణువులోంచి ఆ ఆభీర కుమారుడు ఆ గోపాల కుమారుడు ఆ వేణువు ఊతుంటే ఈ రాగం స్వతసిద్ధంగా వినిపించింది. అందుకని దానికి ఒక ఆభీర కుమారుని వద్ద నుంచి మనకు దొరికింది కనుక దానికి ఆభీరి అని నామకరణం చేశారు. ఆ నామం చేయటం కరణం చేయటంలో చాలా ఆ పరిశోధనను బట్టి మాయామాళవ గౌళ మాయానతి మాయే, మాయా అన్నది నిజంగా మాయా, అది మాళవ గౌళే. మాళవ దేశంలో దాన్ని గౌళ అని పాడుతున్నారు. మనం ఇప్పుడు ఈ రోజున గౌళని ఒకటి పాడుతున్నాం, మాళవ దేశానికి వెడితే అక్కడ దాన్ని గౌళ అని పాడుతున్నారు. మరి అది అంటే మాళవ గౌళ అన్నమాట దాని పేరు. మరి మాయ ఎందుకు వచ్చింది అంటే కటపయాది సూత్రం అని ఓ సూత్రం పెట్టారు. ఏ మేళకర్త ఎన్నో నెంబరు కావాలో 72 మేళకర్తలు ఏర్పరిచారు. 72 మేళకర్తలను ఏర్పాటు చేసి వీటికి క్రమసంఖ్య ఏర్పాటు చేశారు. క్రమసంఖ్య ఏర్పాటు చేయడంలో కటపయాది సూత్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఇది 15వది కావాలి. 15 కావాలంటే పా దగ్గర నుంచి పా ప బా భ మా 5, యా దగ్గర నుంచి లెక్క పెట్టుకోవడంలో యా 1, దాన్ని తిరగేయాలి. తిరిగేస్తే అది 15 అవుతుంది. అందుకోసం దానికి మాయామాళవ గౌళ అని మనం ఈ రోజున అనుకుంటున్నాం. ఇట్లా అనేక మేళకర్తలు మరి పరిశోధనలో కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కున్నది ఏమిటి, ఎంత పరిశోధించి కనుక్కున్నారో, షడ్జం మయూరో వదతి, చాలా అనాది అయినటువంటి శాస్త్ర శ్లోకం ఇది. షడ్జం
నెమెలికూత షడ్జంలాగా ఉంటుందిట. ఇదేం ఈనాడు నాబోటి వాడికి అంతుపెట్టేటువంటి విషయం కాదు. ఇది షడ్జం మయూరో వదతి, ఓ నెమిలి కూత కూస్తే అది షడ్జంట. ఆ పైన గావో రిషభ భాషిణ, ఎద్దు రంక వేస్తే రిషభంలాగా ఉంటుందిట. అజావిగంతు గాంధారం గుర్రమే అంటే అది గాంధారంలాగా ఉంటుందిట. అజావిగంతు గాంధారం కౌంచ కొణతి మధ్యమం, కణుదుపిట్ట కనుక అది కూత కూస్తే మధ్యమంలాగా ఉంటుందిట. పంచమం, ఇలాగే ఆయా మృగములను బట్టి ఆటవి అడవుల్లో నివసించారు ఆ మహర్షులు. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ నాద విద్యను, ఈ నాదమును కనుగొనటం కోసం ఏ మృగం దగ్గర ఏ పక్షి దగ్గర ఏది ఉందో ఇవన్నీ కూడా వారు పరిశోధన చేసి ఆ నాదాన్ని నిర్దేశం చేసుకున్నారు. వాటికి పేరు పెట్టారు షడ్జము రిషభము గాంధారము. ఇలా పేరు పెట్టుకుని అక్కడి నుంచి దీన్ని ఒక స్థానము షడ్జం నుంచి మళ్ళీ షడ్జం వరకు ఒక స్థానము, మళ్ళీ ఆ పైనుంచి మళ్ళీ అవే రిషభాది స్వరాలే వస్తుంటాయి అని నెమ్మదిగా మేళకర్తలు ప్రధానమా జన్యరాగాలు ప్రధానమా అంటే కొన్ని రాగాల్లో మేళకర్తలు ప్రధానాలు, కొన్ని రాగాల్లో జన్యాలు ప్రధానాలు. ఎలాగంటే మేళకర్త కంటే జన్యరాగం ప్రధానంగా ఉన్నటువంటి చోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం గమనశ్రమ అని ఒకటి మేళకర్తలో ఏర్పాటు చేసుకున్నాము. సరిగమ పదని సరి సరిగమ పదని సరి. ఈ గమనశ్రమకు ప్రచారం లేదు. దీనితో సమానమైనటువంటి కొంత వక్రము వర్జము కలిగినటువంటి పూర్వి కళ్యాణికి ప్రశస్తి ఉంది. ఇది పూర్వి కళ్యాణి అంటే ఏమిటి? అసలు మొట్టమొదటి కళ్యాణిట ఇది పూర్వీ కళ్యాణి. మనం ఇప్పుడు పూరి కళ్యాణి అనుకుంటున్నామే, ఇది పూర్వీ కళ్యాణి. ఇది మొట్టమొదటి కళ్యాణి అంటే ఏమిటి? శుద్ధ రిషభంతో వచ్చింది కాబట్టి శుద్ధ రిషభ మేళకర్త ఎప్పుడు చతుశ్రుషభ మేళకర్త కంటే ముందుంటుంది కాబట్టి శుద్ధ రిషభంతో ఉన్నటువంటి కళ్యాణి కనుక ఇది పూర్వీ కళ్యాణి అని పేరు పెట్టారు దీనికి. అది తర్వాతి కళ్యాణి కనుక ఈ గమనశ్రమ అనేటువంటి రాగం కంటే ఇది సిద్ధరాగం అయింది. సిద్ధరాగంలోంచి మేళకర్త పుడుతోంది. జనకరాగంలోంచి జన్యరాగం పుట్టడం కాదు. అది శాస్త్ర నిర్దేశం చేతను అట్లా ఏర్పాటు చేయవలసి వచ్చింది. కానీ ఏ రాగంలోంచి ఏ రాగం పుట్టలేదు. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే ఒక జన్యంలోంచే జనకరాగం పుడుతుంది. ఎలాగో అంటే హరికాంభోజి అనే ఒక రాగం ఉందండి. అది పూర్వపు శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు. పాత ప్రబంధాల్లో కూడా హరికాంభోజి రాగం ఎక్కడా లేదు. పాత ప్రబంధాల్లో కాంభోజి రాగం ఉంది. కాంభోజి రాగం ఉంటే ఆ కాంభోజి రాగం సిద్ధరాగం. ఆ కాంభోజి రాగం బాగా విరివిగా ఉన్నటువంటి రోజుల్లో హరికాంభోజి యొక్క పేరే లేదు అసలు. ఆ మేళకర్తలు జన్యములు వీటి యొక్క భావాన్ని వాళ్ళు పరిశోధించి ఒక ఫ్రేములో తయారు చేయాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు ఉన్న రాగం కాంభోజే రాగం. ఇది సిద్ధమైనటువంటి రాగం. ఈ సిద్ధమైనటువంటి రాగం స్వరస్థానాలు తీసుకునే ఈ హరికాంభోజి ఏర్పాడైంది. అందుకనే కాంభోజి రాగం అసలు రాగము. ఈ కాంభోజి రాగం నిషాదాన్ని కోల్పోయి ఉంది ఆరోహణలో. అందుకని దీనికి జన్యమని ఒక నిర్దేశం చేసి మరి ఈ స్వరస్థానాలతో సంపూర్ణమైనటువంటి ఒక మేళకర్తకు పేరు పెట్టాలి. కాంభోజే ముందుంది, కాంభోజిలోంచి హరికాంభోజి పుట్టింది అని ఏం చేశారు? ఆ కాంభోజి నామంతో కొడుకు పేరుతోటే తండ్రి పేరు వ్యవహరించారన్నమాట. ఎవడైనా ఇద్దరు కుర్రాళ్ళు స్నేహితులు ఉంటారనుకోండి, ఈ కుర్రాడికి ఇదిగో ఫలానివాడు తండ్రి అని చెబుతాడు వాడు. అసలు
ఆ పెద్దవాళ్ళు అయితే వాడు కొడుకు వీడు అని చెబుతారు. కానీ ఇద్దరు స్నేహితులు కుర్రాళ్ళు ఉంటాడు, ఒకడు తండ్రి ఎవడో బదారణ పోతుంటాడు అనుకోండి, ఇది ఫలానివాడి తండ్రి అంటాడు, అంటే ఇట్టించి అటు పెడుతుంది. అలాగే కాంభోజి ప్రధానమైన రాగం కావడం చేతను కాంభోజి స్వరస్థానాలే గ్రహించుకుని సంపూర్ణమై అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మేళకృతం తయారు చేశారు. కాంభోజి సరిగామ పాదసా నీ పోయింది, సని దరి సా సని పాదాస అని కూడా ఉంటుంది. ఈ స్వరస్థానాలతో ఒక మేళకర్తను నిర్దేశించారు కనుక ఆ పేరుతోటి హరికాంభోజి అని పేరు పెట్టారు. అంటే మేళకర్త ఏమిటన్నమాట, మేళకర్త కాంభోజి, మేళకర్త కాంభోజి, దాని జన్యం ఒక రకంగా హరికాంభోజి మనం అనుకుంటున్న హరికాంభోజి. మరి హరి ఎందుకు పెట్టారంటే ఇది ఆ కటపయాదు సూత్రం ప్రకారం హకారం రావాలి, రకారం రావాలి, హకార రకారాలు రెండూ రావాలి కనుక హరికాంభోజి అని పేరు పెట్టారు. ఇలా సంగీత శాస్త్రాన్ని పరిశోధించి ఆ పైన దీన్ని తారుమారు చేసి హరికాంభోజి అసలు రాగం, దీంట్లో జన్యం కాంభోజి అన్నారు. నిజానికి కాంభోజిలో జన్యమే హరికాంభోజి, కానీ ఏం చేదంటే ఒకనొక పూర్వకాలం ముందు కాంభోజే ఉన్నది, హరికాంభోజి లేదు కాబట్టి కాంభోజి పేరే దీనికి ఉంది కాబట్టి, సిద్ధమైనటువంటి రాగం యొక్క పేరే దీనికి ఉంది కాబట్టి, కటపయాది సూత్రం ప్రకారం ఇది సరిపోవాలి కనుక హరి అని నిర్దేశం చేశారు కాబట్టి కాంభోజి ప్రధాన రాగం, హరికాంభోజి అప్రధాన రాగం. అది అయ్యగారి చేతిలో అది సంపూర్ణమైన స్వరూపం దిద్దుకుంది. అయ్యగారికి పూర్వం హరికాంభోజి లేదు. ఇదే దీక్షిత వారి సాంప్రదాయంలో కూడా బాబు కృష్ణ శ్రీ గణనాథ అదే కదా, శ్రీ గణనాథం భజరే చీత పరాశక్తియుతం, శ్రీ గణనాథం భజరే చీత పరాశక్తియుతం. ఇది అసలు రాగం, సంపూర్ణత కొంత వక్రత కలిగినటువంటి రాగం. ఆ త్రిమూర్తుల టైంలో కూడా ఈ రాగం, దీన్ని ఈశ మనోహరిణి అన్నారు. దీన్ని ఈశ మనోహరి అసలు రాగం అన్నమాట. ఇంకొక రకంగా మనం ఆలోచించినట్టయితే ఈశ మనోహరి మన హరికాంభోజి అని మనం ఈనాడు అనుకుంటున్నది. మరి ఆనాడు ఈ రాగం ఉన్నదా లేదా అంటే ఉన్నది, రాగం ఉన్నది, ఈ పేరుతో లేదు, ఈశ మనోహరి అనేటువంటి పేరుతో ఉన్నది. మనసా శ్రీరామ వక్రతలో కొంత అందం ఉంటోంది. సాఫ్గా కింద నుంచి పైకి ఒకటే పద్ధతిగా వెళ్ళటం కంటే సరిగామ పమగారి సరిగామ పదని ధని దగారి సా ఏముంది, హాయిగా వెళ్ళింది, హాయిగా వచ్చింది. వంకరగా వెళ్ళినప్పుడు మనం కూడా ఒకప్పుడు కొంచెం వక్రబుద్ధులు అవలంబించినట్టు బాగుంటాయి. ఒక ఆలోచనలు కూడా ఒక వక్రంగా ఆలోచించినప్పుడు చాలా బాగుంటాయి. అలాగే రాగంలో సరిగామ పదని ధని ద సని సగమపస బాగానే వినపడ్డది వాళ్లకు, సపమగస అంతా బాగోలేదనుకున్నారు. అనుకుని ఏం చేశారు, సగమపస నాలుగు స్వరాలతోటి ఆరోహణ ఏర్పాటు చేశారు, అవరోహణలో ఇంకో రెండు తగిలించారు. సగమపస సనిద మగరే సా సగమప సనిద మపదమాగరే సా సగమపస ఇది బాగుంది అనుకున్నారు. నాలుగు స్వరాలతో రాగం చేసినప్పటికీ కూడా అవరోహణలో ఇంకా రెండు చేర్చేటప్పటికీ ఒక అందం వచ్చింది. ఆరోహణ ఒకటి, అవరోహణ ఒకటి, సగమపస సనిద మగరేస చక్కని కీర్తనలు. వందే సదా పద్మనాభం పద వందారు సముదయ మందార మమలందే సదా పద్మనాభం నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి నిను వినా నామదెందు సనినిదమా పా సా ఇన్స్ట్రుమెంట్ మీద చాలా బాగుంటుంది. ఇలాగే తక్కువ స్వరాలతో కూడా రాగాలు చేసి అది అందంగా ఉండడం కోసం సరిగమ ప ప పదనీసా సపమగరేసా ఆరోహణలో సంపూర్ణం చేశారు, అవరోహణలో మళ్ళీ సపమగరేసా. అంటే ఏమిటి, రెండు ఆరోహణలో అవరోహణలో నాలుగు స్వరాలతో అయితే బాగుండదేమో అని చెప్పేసి వారికి ఆ దృష్టికి తోచింది. అందుకని ఏం చేశారు,
దీనికి కిరణావళి అని, కిరణ కీరవాణి యొక్క జన్యంగా నిర్దేశించి కిరణావళి అని పేరు పెట్టారు. ఇటి యోచనలు చేసే ఊరా ఎదురు బల్కువా రెవరు లేరురా. ఏటి ఆ సప అనేటువంటి దోషం తొలగింది. సప అంటే బాగుండదు. ఇందులో స్వరకల్పం చేయడానికి పూనుకుంటారు కొంతమంది. ఎట్లా రేగామా పాదాని సపమాగారి సరేగామా పాదాని సరేగమగారి సపమాగారి అంటే కుదరదు. అది అక్కడ రావాల్సిన లాగుడు రావాలి. సపమాగారి రేగమపదాని సప ఏం మెండు సూరులలో వెనుక దీయవని రెండు మాటలాడే వాడుగావని అండకోట్లు పాలించువాడని చండమౌనులాడ త్యాగరాజను తాయేటి యోచ. సప అన్నప్పుడు సాబామా గారి సరేగా మా పాదాని సాబామా అంటే కుదరదు. ఇలా సంగీత శాస్త్రంలో స్వతసిద్ధమైనటువంటి రాగములు కొన్ని పరిశోధించింది. ఆరోహణ అవరోహణ యొక్క అలంకార ప్రస్తారాల చేత కొన్ని రాగాలు. శంకరాభరణం ఉంది సరిగా మా పాదాని సా సని దగరి సా. దీంట్లో ఒక అలంకారం ఏర్పాటు చేశారు. సగరి మగ ప మదని దస సాని ప మగరి సా సగరి మగ ప మదని సా. ఆ దప బాగుండేదేమో అనుకున్నారు. ఇంకొక రాగస్ఫూర్తి వస్తుందని సగరి మగ ప మ సగరి మగ పని సాని ప మగరి అలంకారం సగరి మగ పా సగరి సగరి మగరి నీ మగరి సగరి మ పనీసం సగరి మా పనీసం. ఇలా దాటుకుని ఒక స్వరం ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి దాటి వెళ్ళి వెనక్కి వచ్చి కొంత లోపం చేస్తే సగరి మా పనీస మన వ్యాలక్యం పరాదటే మన వ్యాలక్యం పరాదటే మర్మమిల్ల పెదనే మనసా మన వ్యాలక్యం. ఇలా సంగీత శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి 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 ఇంక దాదాపుగా ఏమీ లేదా అనిపించేంతగా చేశారు. అలా ఎప్పటి నుంచి వాగ్గేయకారుల సహాయం, లక్షణకారుల సహాయం అలా ప్రారంభించి వాగ్గేయకారులు మనకు ఆంధ్రంలో ఎవరు ప్రధానం అంటే మనకు అన్నమాచార్యులు గారి దగ్గర నుంచి వచ్చింది. అక్కడి నుంచి వాగ్గేయకారుల యుగం ఒకటి అన్నమాచార్యులు, పురంధరదాసుల వారు, సంగీత త్రిమూర్తులు ఇంతవరకు వచ్చింది. ఎప్పుడూ మేధావి అయిన వాడు ఒకడు నూటికి కోడికి ఒకడు ఉంటూనే ఉంటాడు. అలా ప్రస్తుతం మన ఈ మన సమయంలో ఇలా పరిశోధనాత్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళలో మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. ఆయన అంటే 72 మేళ కృతులలో కీర్తనలు లేకపోలేదు. అవి ప్రత్యేకంగా ఒక గ్రూపుగా ఎవరూ చేయలేదు. త్యాగరాజు గారు కొన్ని వదిలేశారు, దీక్షితారు కూడా కొన్ని వదిలేశారు. ఆయన ఎవరు? అయ్యర్ ఎవరండి? మహావైద్యనాథారు. ఆయన మాకంటే ఒక 2 తరాలు పై విద్వాంసులు. ఆయన ఒక వర్ణం, ఒకటే వర్ణం. వర్ణం పాడితే 5 నిమిషాల్లో అయిపోవాలి కానివ్వండి, అసలు 3 కాలాలు పాడటానికే మాకు ఓపిక లేకపోతే అది 3 గంటలు ఆ వర్ణం అయితే ఎట్లా? పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారు కాదు, మహావైద్యనాథర్ గారు 72 మేళకర్తలతో ఒక వర్ణం చేశారు. అది ఎవడు పాడను, ఎవడు వినను. ఆయన వర్క్కు నేను ఆక్షేపణ కాదు, 72 మేళకర్తలతో ఒక వర్ణం చేస్తే వర్ణం కచేరి ముందు పాడాలని ఆయనప్పటి నుంచి సంప్రదాయం ఉంది. కచేరి ముందు మందం వర్ణం పాడాలంటే ఈ 72 మేళకర్తలను పాడితే కచేరి అంతా సరిపోదే, ఒక సగం పాడిన తర్వాత మళ్ళీ రేపు తక్కింది పాడి వినిపిస్తానని సెలవు అని చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లా? కనుక మహావైద్యనాథరి గారు చేసినటువంటి ఆ 72 మేళకర్తల వర్ణము దాదాపుగా అది చరిత్రలోనే ఉంది, కానీ ఉన్నది అచ్చు వేసి ఉన్నది. అట్లా కాకుండా
ఈ 72 మేళకర్తల్లో కీర్తన ఉండాలని చెప్పేసి మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పరిశోధన. ఆయన బుద్ధితో సాటి అయినటువంటి బుద్ధి ఆయనదే కానీ ఇందురుందురవ శ్రీమాన్ ఇచ్చాదవు తదనన్వయ. సాగరం ఎట్లాంటిది అంటే సాగరం అంటే సాగరమే అన్నారు. రామరావణుల యుద్ధం ఎట్లాంటిది అంటే రామరావణుల యుద్ధం అంటే ఇది రామరావణుల యుద్ధమే అన్నారు. ఇందురుందురవ శ్రీమాన్ చంద్రుడు వంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే చంద్రుని వంటి వాడు చంద్రుడు వాడే చంద్రుడే అన్నారు. అలా మనకు బాలమురళీకృష్ణ గారు మాకు సమకాలికులై మాకు సతీర్థులై సహాధ్యాయులై అయినటువంటి మహామేధావి అయి ఈ మధ్య చాలా అద్భుతంగా పాడారు ఆయన. మీరు చాలామంది వినుంటారు, నేను బాలమురళీకృష్ణ గారి పాట విని చాలా కాలం అయింది, ఏదో మరి నిద్రపోతూ ఉండటమే కానీ మరి అటువంటి మేధావి ఆయన 72 మేళకర్తలను మరి ఒక గ్రంథం కింద ఏకటాకిగా రాశారన్నమాట. ఆయన దీక్షితారు కొన్ని రాశారు, త్యాగరాజస్వామి వారు కొన్ని రాశారు, మన పూర్వులు కూడా ఓ కొన్నింటిని చక్కని రాగాన్ని వదిలిపెట్టేశారండి. పూర్వ విద్వాంసులు ఎందుకుని ఆ రాగం మీద వారు దృష్టి పడలేదో, ఇప్పుడు హంసానంది అని ఒక రాగం ఉంది, చాలా అద్భుతమైన రాగం, చాలా రంజనమైన రాగం. సరిగ్గని మీ నాన్నగారు పాడేవారేమో నాకు అనుమానం, కించిత్ జ్ఞాపకం. ఈ హంసానంది రాగాన్ని సంగీత విద్వాంసులు వాగ్గేయకారకులు వదిలేశారు, డ్రామా విద్వాంసులు హంసానందిని చాలా ప్రధానంగా పట్టుకున్నారు నా చిన్నతనంలో. అట్లా మన దీక్షితారు యొక్క రచనలో హంసానంది లేదు, చాలా చక్కని రాగం. ఆ హంసానంది అటువంటి రాగం. అందులో ఆ త్రిమూర్తుల ఇది పడలేదు, ముత్తై భాగవతారు దాంట్లో రచన చేశారు ఆయన. నీదు మహిమ పొగడ నాత రమ రమ నీచ సుఖదామా అని ఆ కీర్తన చేశారు. అలా ఎప్పుడూ కొందరు ఉదిరిపుడుతూనే ఉంటారు. అన్నమాచార్యుల వారి యొక్క చరిత్రకు విడితే ఆయన ఉపయోగించిన రాగాలు ఒక మహాలెక్క పెట్టుకుంటే 100 కంటే ఎక్కువ ఉండవు. స్వామివారి త్యాగయ్య గారి యొక్క సమయం వచ్చేటప్పటికి ఈ రాగాలు ఇవి కొంచెం రెక్కలు కొట్టుకున్నాయి. ఆయన చాలా రాగాల్ని, రక్తి రాగాల్ని, కాస్త రక్తి తక్కువ రాగాల్ని, అందుకనే అవి ఎక్కువగా ప్రచారం కాలేదు. కాస్త ఇప్పుడు శృతిరంజని ఉందనుకోండి, శృతిరంజని పట్టుకు పడాలి. సరిగ్గా బాబు ఏమిటది పద పద దశ పద నిస శని మగ సరిగ్గా ఒకసారి నువ్వు నాయన సరిగ్గా శని మగ సరిగా పట్టుకు పడాలి. ఇది గాయకులు కొంచెం అలసత్వం చేత కూడా కొన్ని వదిలేస్తారు. ఇవి సరిగమ్మా అనగానే కళ్యాణంలోకి పోతుంది మనస్సు, అమాంతంగా వెళ్ళిపోతారు. పైగా శుద్ధ దైవతం శుద్ధ నిషాదం అని రెండు వరుస స్థానాలు వారి పద నిషం ఒక మాదిరి చెవి గల వాళ్ళు ఇది ఉంటే అపస్వరం పాడుతున్నారు అనుకుంటారు పైగా ఇక్కడ. అందుచేత వీళ్ళకి దైవతం దాటిపోవచ్చును. అట్లా అన్నిటినీ స్వాధీనం చేసుకోలేదు, కొంత రక్తి ఒకటి ప్రధానంగా పెట్టుకున్నారు, పాడేది రక్తిగా ఉండాలి అని ప్రధానమైనటువంటి ఈ సిద్ధరాగాన్ని చూసుకున్నారు. అయ్యగారు శృతిరంజనని ఈ రాగంలో ఒక్కటే కీర్తన చేశారు. కరహరప్రియులో 20 చేశారు, తోడులో 30 చేశారు. అలా వాళ్ళు వదిలిపెట్టలేదు. తమాషాగా ఉండేటువంటి చమత్కారంగా ఉండేటువంటి కొద్దిగా రసస్ఫూర్తి కలిగినటువంటి రాగాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. అలా వాగ్గేయకారులు లక్షణకారులు చాలా చాలా పరిశోధనలు చేసి చాలా సంగీతాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మన బాలమురళీ కృష్ణ గారి యొక్క కీర్తనలు కాంపిటీషను ఈ ప్రయత్నం ఇది చాలా మొన్న ఉత్తరంలో రాశారు నాకు ప్రభాకర్ కృష్ణమూర్తి గారు, కొంత డొనేట్ చేశారట బాలమురళీ కృష్ణ గారు. ఇది ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఈ రకంగా ఒక విద్యార్థులకు ఎంకరేజ్మెంటు మరి ఈ సభ ఇది చేపూనటం తర్వాతను నన్ను పిలవటం నా చేత ఏదో 2 మాటలు మాట్లాడించడం క్షమించాలి. ఏం చేతనంటే నేను ఏమీ అనుకోలేదు, మీరేవో కొన్ని అనుకుంటారు బహుశా ఈయన దగ్గర విందామని. అవి నేను మాట్లాడి ఉండను, ఏదో మొదలుపెట్టాను, ఏదో మాట్లాడాను, మాట్లాడిన ఏదో నన్ను అనుగ్రహించి నన్ను పెద్దలంతా ఆశీర్వదిస్తారు అని కోరుకుంటూ
నేను నా యొక్క ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తాను. ఇంకా చెప్పాలే? చాలు. ఇంకా చెప్పమంటారా? త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల ప్రయత్నం చాలా ఆ యుగం, అది ఒక సువర్ణ యుగం. అది ఈ త్రిమూర్తుల చేతిలో చాలా సంగీత సరస్వతి పుష్టమైందండి. అది వరకు ఈ పాటలు తెలుగులో కానీ ఇతర భాషల్లో పాటలు లేవంటానికి వీల్లేదు. ఎందుచేతనంటే 12వ శతాబ్దంలో ఉన్నటువంటి సంగీత రత్నాకర కారుడైనటువంటి శారంగదేవుడే తెలుగు పాటల గురించి ఒక మాట మాట్లాడాడు. నానా ప్రయోగ న్యాసాంశ రసభావ ఉత్కట ఆంతరిక అని పాటలని ఆ రోజున ఏలా అన్నారు. ఏలా అంటే పాట అన్నమాట. అంటే అర్థమేమిటి? ఏలా అంటే ఆ అంటే భగవంతుట, ఆ భగవంతునికి స్థానమైంది కనుక ఇలా అంటే భూమి అంటే నివాసమైంది. భగవంతునికి ఆ అంటే భగవంతునికి ఇలా నివాసమైనది కనుక ఏలా అన్నారు. అంటే స్తోత్రపరమైనటువంటి పాట. సంగీత రత్నాకరుడు కారుడు 12వ శతాబ్దం వాడు. నానా ప్రయోగ న్యాస అంశ రసభావోత్కట ఆంధ్రిక అన్నిటినీ కన్నడ పదాని యొక్క లక్షణం చెబుతూ, ద్రావిడ పదాని యొక్క లక్షణం చెబుతూ, ఇంతకంటే వాటిని తక్కువ చెబుతూ అవి జ్ఞాపకం లేవు నాకు. చిట్ట చివరకు కాశ్మీర్ దేశస్థులైనటువంటి శారంగ దేవుడు నానా ప్రయోగ న్యాస అంశ రసభావ ఉత్కట ఆంధ్రిక తెలుగు పాటలో ఉన్నంత మజా ఇంకో దాంట్లో కుదరదన్నాడు ఆయన. అంటే 12వ శతాబ్దానికే తెలుగు పాటలు చేసి ఆయనకు చవి చూపించిన వాళ్ళు ఉండొచ్చును. మరి కాలగర్భంలో రామామాచరణంతో 200 ప్రబంధాలు చేశాడు. అవి ఏమైపోయాయో తెలియదు. 12వ శతాబ్దం నాటికే మన తెలుగు కవిత లక్షణకర్త అయినటువంటి శారంగదేవుడికి అందేటువంటి పద్ధతిలో ఉంది. అటువంటిది ఏ కారణం చేతనో కొంత ప్రముష్టమైపోయింది. ప్రముష్టమైపోయిన తర్వాత మళ్ళీ 1500 శతాబ్దానికి కానీ మనకు తెలుగు పద కవిత స్వరూపాన్ని దిద్దుకోలేదు. దిద్దుకుని 500 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసింది. 1500వ శతాబ్దంలో అన్నమాచార్యుల గారి కృతులు ఎప్పుడు బయటపడ్డాయి? 1950లో బయటపడ్డాయి. అంటే 500 సంవత్సరాలు గుహానివాసం చేశాయి. పండి 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 పడుకుని పండి పక్వమై చక్కగా ఆ స్వామి సన్నిధిలో అవి బయటపడ్డాయి. అన్నమాచార్యుల వారి యొక్క యుగం అయిన తర్వాతను త్యాగరాజస్వామి దీక్షితులు శ్యామశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు త్యాగరాజస్వామి శ్యామశాస్త్రులు, ఈ ముగ్గురిది 3 మార్గాలు. రసమార్గం అనేది ఒకటి ఉంది, అది త్యాగయ్య గారిది. శాస్త్రమార్గం అని ఒకటి ఉంది, దీక్షితారిది. శాస్త్రము రసము రెండు సమ్మేళనం చేసింది. ఈ రసోత్పత్తి తెలుగు భాషలో కలిగినంతగా ఇంకొక భాషలో కలగడం కష్టం అండి. ఎలాగంటే రఘు, మనం యాక్షన్ చేసినా మనం తెప్పించి పెట్టినా మనం ఒక భావాన్ని ఆరోపించి పాడినా దానికి అనుకూలం బ్రోవ భారమ రఘురామ బ్రోవ భారమ రఘురామ బ్రోవ భారమ బ్రోభారమా అని అంటుంటే ఆ రాముణ్ణి అడుగుతున్నట్టే ఉండాలి.